చెప్తాను అబ్బా, మొన్న అయిపోతాయంటే కదా కంకులు, అందుకే నేను అత్తలేను నువ్వు తెంపుతలేవు అనుకోని. అబ్బో చెప్తలే, కంకులు అయిపోయినాయంటే మొన్న ఏదో ఇట్లా టైం మీద ఇట్లా వచ్చిన తెంపుతాను. ఎవరు కాదు కంకులు, కంకులు ఎవరికా తెంపుతాను? ఎవరికైతే నీకేందుగా బత్తాల బత్తాలు తెంపించింది, కుతి తీరలేదా నాకా? ఇప్పుడు ఇవ్వేవాళ్ళకి ఇవ్వేవాళ్ళకంటే ఇంకా లేరా? దోస్తులు వాళ్ళ వీళ్ళకి ఇయ్యద్దా? రూడుదా ఏమో అంటావు. ఆ ఏంటిదా అనేది, ఇక నీయాసంటే లేరు అడుగు పొడికి, ఇంకా టైం మీద వస్తావు ఊరికే. ఇంతకే వెలికితే అవి ఎవరికితే నీకెందుకే? ఓ పది ఇస్తా పట్టుకొని పో. అబ్బా లాస్ట్ పది కడికి వచ్చిందా? అయితే అయితే పది అయితే పదే గాని. ఇక బాగా పది ఇస్తా గానీ నువ్వు ఇక్కడ జాడపత్ర లేకుండా కనబడుకుంటే పో. ఇక కరెన కనబడద్దు. ఏం మకజన సేనా, నీకేం తెలుసు? ఓ ఎవరని తెలియదు, పాట తెలియదు. అసలు ఈ కంకుల గురించి ఏమైనా తెలుసా అన్నయ్య నీకు? ఏంటి తెలిసేది అయ్యప్ప, ఇంకే ఉన్నది. ఏ సరే అని కోపానికి ఎందుకు వస్తానే అని, ఈ మొక్కజన కంకులు అన్ని ఒక్క తీరులు ఇవన్నా, అన్ని ఒక్కనాడు పుట్టలేదా? ఇటు డేట్ ఆఫ్ బర్త్ ఎంత, ఈ పుట్టిన టైం ఎంత, ఇటు డేట్ టైం ఉంటుంది కదా తెలుసా? నీకేమన్నా అన్ని ఒక్క తీరులేవు చెప్పు. మాసాలు తీ బావా, ఈ కంకులు తీసుకొని జాలి లేకుంటే పోయిన కనెల కనబడకి. పోత పోత గానీ అసలు నీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? నీ పేరేం పేరు? అసలు నాకు ఏం తెలియదు చక్కగా. తాపకు ఒకసారి చంద్రమ అంటారు, ఓసారి పటేల్ అంటారు, ఓసారి ఇంకేమంటారు. నీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయా? నేను నీ అసలు పేరు చెప్పు రాదయ్యో, ఎన్నడూ చెప్తలేవు. బామ్మర్ది బామ్మర్ది అని విడుచుడు, నువ్వు బా బా అని విడుచుడు. నీ అసలు పేరు చెప్పు రాదు. నీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదా? నా డేట్ ఆఫ్ బర్త్ నీకెందుకా? నీ డేట్ ఆఫ్ బర్త్ ఎందుకంటే నీకు పంట తక్కువ వస్తుంది కదా, నీ డేట్ ఆఫ్ బర్త్ టైం చూసి నీ జాతకం చెప్తా. కాబట్టి నువ్వు కరెక్ట్ అక్యురేట్ గా నీ డేటు టైము చెప్పు జరా. చెప్తానే మొత్తం నువ్వు అవ్వాలి దరిగా ఫుల్ సంపాదించాలే. నేను నీ జాతకం చూసి చెప్తా, ఏమైనా దోషాలు ఉన్నాయో పరిహారాలు ఉన్నాయో ఎట్లున్నావు. మరి ఇంత పంట బాగా అత్తలేదు ఎట్లనే వేసి నువ్వు చెప్పు, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. అయ్యో అబ్బా, ఈయన ఇష్టపెట్టాడే నా డేట్ ఆఫ్ బర్త్ దూలం మీద వెనుకట శాపిస్తుంది రాసిరు. ఆ ఇల్లు కోల్పోయినప్పుడు అది పోయింది. నాకే వెనకాల డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేనట్టే తుసుకతే అంతా తుసుకతే వెనుకట ఆ దూలం మీద రాసిరు శాపిస్తుంది. ఇల్లు కూలింది, ఇల్లు కట్టినావు, ఇంకెక్కడ డేట్ ఆఫ్ బర్త్? సరే కానీ నీ పేరు అసలు పేరు అన్న ఇప్పుడు అదే ఆ పేరును బట్టి జాతకం అన్న తెలుసుకుందావు. నువ్వు లక్కీ లక్కీ కావాలి. ఆ ఒరిజినల్ పేరు చెప్తలేదన్నా, ఇద్దరు ముగ్గురు అంటారు, ఏందో పేరు అంటారు ఇంగ్లీష్ పేరు. ఏం పేరు అది మరి చెప్పన్నా? మరి ఇజ్జత్ తీయద్దు. ఎందుకు? నా పేరు కైలాబ్ రెడ్డి. చెప్పద్దు కైలాబ్ రెడ్డి. కైలాబా? కైలాబ్ రెడ్డి. కైలాబ్ రెడ్డి? కైలాబ్ రెడ్డి, కైలాబ్ రెడ్డి. గా పేరు ఎట్లా పెట్టిర్రా నీకు? ఏ అప్పుడు ఎందుకంటే కైలాబ్ బలేదా, ఆ పేరు పెట్టిర్రా అన్నట్టు గట్లా. ఓగా కైలాబ్ పడ్డప్పుడు అప్పుడు పుట్టినావు అట్నా? మంచిగానే ఉన్నది నీ పేరు, అందుకనే చెప్తలేవా పేరు ఇద్దరు పోతా అని. ఏ కరెక్ట్ చెప్పు, నిజంగా ఏ డేట్ నాడు పుట్టినావా? స్కైలాబ్ బడ్డ రోజే పుట్టావా? అవునా, స్కైలాబ్ బడ్డ రోజే పుట్టినా. ఓహో కరెక్టే, స్కైలాబ్ బడ్డ రోజు పుట్టినావు కరెక్టే. కానీ మరి స్కైలాబ్ బడ్డాక నువ్వు పుట్టినావా? నువ్వు పుట్టినాక స్కైలాబ్ బడ్డదా? నేను పుట్టినాకనే పడ్డదట అదే రోజు. ఆహా, నీకు అన్ని ఇప్పి చెప్పాలి. స్కైలాబు నువ్వు పుట్టినాక పడ్డాయన్నట్టు, అంటే నీ జన్మ రహస్యం అట్లున్నాయన్నట్టు, అంటే నువ్వు పడంగానే ఒకటి కూలిందన్నట్టు. అయితే నువ్వు ఉట్టంగానే స్కైలాబ్ పడ్డాయంటే గంట పెద్ద ఉపగ్రహం అయి కూలిందంటే నీ జన్మ రహస్యం అట్లున్నాయన్నట్టు. అన్ని కూలుతూనే ఉన్నాయట అక్కడే. అందుకనే పేరు చెప్పనా, నాయంబడు పడతావు. అయితే అయితే స్కైలాబ్ రెడ్డి ఇంకా కొన్ని ముంచు కూలగొట్టు మా అయ్యా.
నీది ఏమైనా కంకులేసుకపోయడానికి వచ్చినావు మా అయ్య దొరవు. నీకు ఇదే ఆలోచన, ఇంకో ఆలోచనే లేదు. ఇంకా ఏమైనా నీకు కంకుల మీద ఆలోచన పెట్టుకుని వస్తావు, ఇంకో ఆలోచన లేదు. నువ్వైతే స్కైలాబ్ రెడ్డి కదా? నేనైతే స్కైలాబ్ రెడ్డినే. ఇన్ని రోజులు డాష్ పెడతాను, భూకంపాలు కూడా వస్తాయి. స్కైలాబ్ రెడ్డి పాప, అవి నాకేనా మరి కంకులు? తప్పుతుందా? ఇవి నీకు తప్ప, నీకే. మరి ఇచ్చే వాళ్ళ కాకుంటాను, నీకో పది ఇస్తాను లేదు అప్పుడే. గట్లా కుదిరేది నాకు, బత్తకు బత్తి ఇయ్యాలి. ఏ బత్తి ఇయ్య, నీకు ఇళ్ళకి వెళ్ళి పది ఇస్తా. ఏ మాస్తులకి ఇస్తా. ఏ నైంటీ రాయిస్తా పా. నైట్ లేదు బీచ్ లేదు. బీడి కట్ట కొని ఇస్తావు, నైన్టీ రాయిస్తా ఇయ్యవా? ఏ నీకు కాదా, పదే ఇస్తా. మాట్లాడప్పా కైలాబ్ రెడ్డి, నీ కడుపు చల్లగా ఉండప్పా. పది కాలేయా? ఏమో ఇస్తే ఇస్తే లేకుంటుంది నీ ఇష్టం. ఏ పది కాలిపో, నీ బొత్త చిన్నవనా ఉంటే నాలుగు తింటే చాలు. ఇంట్లో వాళ్ళు తినారా నీ అన్నయ్య? నాపర్ రెండు పా, నలుగురికి రెండున్నర సేపు చాలు సరపా అన్నాడు. నీ పది కంకులు ఎవరు కావాలి ఏవద్దుపా, ఉంచుకో నువ్వే తిను. ఎవరి ముక్కలు పెడతారా, ఎవరి ముక్కలు పెడతారా కంకులు చెప్పు. ఏ ఇస్తారా మాకు కానీ, అయితే కానీ కూటరు అయితావా? అయితే కానీ కూటరు అయితావా? కూటరా కుట్ర నాదే అయితప్పా, ఫస్ట్ అయితే ఇంట్లో పడే నీ కంకులు. నీ కథలన్నీ గిట్టే ఉంటాయా పట్టుకపా. ఏ మరి అబ్బా మంచోడు మా బామ్మరి, థ్యాంక్స్ బామ్మరి. ఇంత ఇంతసేపు నన్ను గోస పుచ్చుకున్నావు, థ్యాంక్స్ చెప్తానా? ఇక కడుపు రెండా తినిపో. ఏ నీ పేరే చెప్పుకుంటాం కానీ మాదే అయితప్పా కుట్ర పా. ఏ తాగిస్తా కుట్ర కదా, ఆపదా ఇస్తా ఫుల్లు ఎంజాయ్ చేద్దూపా. నడు ఏంది భర్త చెప్పాను. థ్యాంక్స్ థ్యాంక్స్ బామ్మరిది, థ్యాంక్స్ 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 బుద్ధి పెట్టుకుంటారా.